ఎస్ తెలంగాణ వ్యాప్తంగా నీలం మధు ముదిరాజ్ కు మద్దతు పెరుగుతుంది. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఉన్నాం. జోగిపేట క్లాక్ టవర్ దగ్గర పెద్ద ఎత్తున ముదిరాజ్ బిడ్డలంతా ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ పునరాలోచించి పటాన్చెరు టికెట్ను నీలం మధు కేటాయించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఈ ధర్నాకి ముఖ్య కారణం ఏంటి? నిజంగానే ముదిరాజ్ బిడ్డలకు తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ముదిరాజ్ నాయకులు ఉన్నారు. సో మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, జోగిపేటలో ఒక కౌన్సిలర్గా ఉన్నారు. ఈ రోజు నీలం మధు అనే వ్యక్తికి పటాన్చెరు టికెట్ ఇవ్వాలంటూ మీరు ఒక నిరసన కార్యక్రమం తీసుకున్నారు. నిజంగానే ఈ నిరసనలకు ఏమన్నా అర్థం ఉందా? ఏం చెప్తారు? ఖచ్చితంగా అర్థం ఉంది. మీ ముద్రాల మీద అయితే ఉన్నామో 60 లక్షల మంది పైచిలుకు జనాభా మాది. గెలుపోటం నిర్ణయించేది మేమే. ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నా ఖచ్చితంగా మాకు 20 నుంచి 30 వేలు 50 వేలు లక్ష ఓట్లున్న కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. 60 లక్షల పైచిలుకు జనాభాలో కనీసం మాకు ఒక సీటు కేటాయించకపోవడం బాధాకరం. అది మరీ ముఖ్యంగా పటాన్చెరులో నీలం మధు తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీని బలోపేతం చేయడంలో తను ఎంతో ముందుకెళ్లాడు. కనీసం అదైనా గుర్తించి ఇచ్చే ఇవ్వాల్సింది. కనీసం ఒక ముద్రాయిలకు ఒక సీటు ఇచ్చి తన సంతృప్తన మాకు మిగిలేది. ఖచ్చితంగా పటాన్చెరులో మదనకు ఈ రోజుకైనా పునరాలోచన చేసి తను కేసీఆర్ గారు సీటు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తాడు. మా ముద్రల సత్తా చూపిస్తాం. చట్టసభలో మా గొంతుకు తాను అవుతాడని మేము అందరం ఆశిస్తున్నాం. నేను ఈ జోగిపేటలో ఉద్యమం తీసుకోవడానికి కారణం ఏంటంటే మొన్న మేము 15 రోజుల క్రితం కూడా పాదయాత్ర చేసాం చాముండేశ్వరి మాత వరకు. ఈరోజు ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి మేము ఒక ఉద్యమంగా మా కేసీఆర్ గారికి మా బాధను విలవిస్తున్నాం. మా బాధను మేము తెలియపరచే. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది ముదిరాజులు ఉన్నారని ప్రభుత్వానికి తెలుసు, మీ కేసీఆర్కి తెలుసు. సరే, ముదిరాజులకు సంబంధించి ఒక 4-5 సీట్లు ఇవ్వాలని చెప్పి ముదిరాజు మహాసభ కానివ్వండి, ముదిరాజులు డిమాండ్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఒక ప్రశ్నించే గొంతుగా నీలం మధుకి ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేయదలుచుకున్నారా? ఎందుకు నీలం మధునకు ఇవ్వాలని ఖచ్చితంగా ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే తను ఒక ముదిరాజులను కులంలో పుట్టి బహుజనులను ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా తను సేవ చేస్తున్నాడు. బహుజనులకు తాను గొంతుకైనాడు. ఈరోజు ఎవరైనా ఎవరు చూపైనా ఈరోజు రెడ్డి నుంచి మాదిగా మాలిగా ముదిరాజ్ బీసీ ఏ గొల్ల కురుమ ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క కులానికి తను సేవ చేశాడు. ప్రతి ఒక్కరు తన నీ బాట ఏంటంటే మదన వైపాన్ని చిన్నపిల్లల నుంచి పెద్ద పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ నినాదం ఎత్తుకున్నారు ఓన్లీ మదన కోసమే. అటువంటి గొంతుక అసెంబ్లీలో ఉంటే ఇంకెంత బాగుంటుంది అనేది మా ఆలోచన. ఆయన అయితేనే ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాను మా భావన. కేసీఆర్ ఖచ్చితంగా పునరాలోచన చేసి మదన టికెట్ ఇస్తారని మా ఆకాంక్ష. అంటే పటాన్చెరు టికెట్ మీద పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. నీలం మధుకు మద్దతుగా మీరు ఎక్కడికక్కడ మీ ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు చేస్తూ ఉన్నారు. ఇదే పటాన్చెరుకి సంబంధించి సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి మేము సీటు ఇస్తున్నాం, ప్రజలందరూ దీవించాలని చెప్పి ఓపెన్ స్టేజ్ మీద చెప్పి వెళ్ళారు. ఇంకా మీకేమైనా హోప్ ఉందా నీలం మధు వైపు అధిష్టానం చూసే పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ గారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా మాకు హోప్ ఉందండి. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తెలుసు మా జనాభా ఏంటి అనేది. సరే, ఆ రోజు తను ప్రకటించాడు కేసీఆర్ గారు మా నాయకులు ప్రకటించారు సంతోషం ఆ రోజు. కానీ మేమేమంటున్నామంటే మా గొంతుకు తానై ప్రశ్నిస్తున్నాడు. మా బాధను ఆవేదను ఓ బిడ్డలాగా మిమ్మల్ని అడుగుతున్నాం. మా బిడ్డలాగా మా ఆవేదన మీకు తెలియజేస్తున్నాం. మమ్మల్ని గుర్తించి మా ముద్రాలకు ఇకనైనా న్యాయం చేస్తారని ఉద్యమంలో మేము వెంబడున్నాం. ఇక్కడ జోపేటలో కూడా ముద్రాజ్ యువకులు చాలామంది బలిదానం చేసుకున్నారు తెలంగాణ ఉద్యమంలో. ఇవన్నీ త్యాగాలను గుర్తించి సుమారు 60 మందికి పైగా ముద్రాలు బలిదానం చేసుకున్నారు ఈ తెలంగాణ ఉద్యమంలో. ఇవన్నీ మేము చేసిన త్యాగాలను గుర్తించి మా ముద్రాలకు సీట్ కేటాయించాలని మళ్ళొకసారి వినియోగించుకుంటున్నాం. ఏదైతే తాను సార్ ఆలోచన చేసిండో దయచేసి దాన్ని పునఃసమీక్షించి మా ముద్రాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఇంకొక మాట కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది, ప్రచారం జరుగుతుంది. ముదిరాజులకి టికెట్లు ఇవ్వలేదు కాబట్టి ఒక మత్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి చైర్మన్గా మీరు చెప్తున్న నీలం మధుని నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి. అంటే ఏదన్నా కార్పొరేషన్ కోరుకుంటూ ఉన్నారా, చట్టసభల్లోకి నీలం మధు అడుగు పెట్టాలని కోరుకుంటూ ఉన్నారా? సార్, మా జనాభాకు మా లెక్కకు కార్పొరేషన్లు ఏమైతే సార్ ఎంత సార్ మా జనాభా 60 లక్షల జనాభాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి సంతృప్తి పరుస్తా అంటే ఒప్పుకుంటారా? అది ఒప్పుకునే పరిస్థితి లేదు సార్. చట్టసభలో ఖచ్చితంగా కావాల్సిందే, చట్టసభల కోసమే మేము కొట్లాడుతున్నాం. కార్పొరేషన్ చైర్మన్ ఖచ్చితంగా చేస్తారు, దానికి తగ్గ నాయకులు ఉన్నారు. నీలం మధన స్థాయి చట్టసభలో కొట్లాడే స్థాయి కాబట్టి
మా చట్టసభలో స్థానం కావాలని కోరుకుంటున్నాం. చివరగా నా సూటి ప్రశ్న, సరే తెలంగాణ వ్యాప్తంగా మీరు పెద్ద ఎత్తున నీలం మధు కోసం పోరాటాలు చేస్తున్నారు, పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధు అంటే గిట్టని వాళ్ళు చేస్తున్న ఆరోపణ, ఏమిచ్చి ఇన్ని ఉద్యమాలు చేపిస్తూ ఉన్నాడు నీలం మధు? జోగిపేటలో నాగరాజు అనే కౌన్సిలర్ గట్టిగా నిలబడి ఇంకా నాయకులంతా తిరుగుతున్నారు, వాళ్ళకి ఏమిస్తున్నాడో ఖచ్చితంగా బయటపెట్టే పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏమిస్తూ ఉన్నాడు నీలం మధు మీ అందరికీ? ముఖ్యంగా మా ముదిరాల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి, మా జోగిపేట ఆరాధ్య దైవం రాజరాజేశ్వర స్వామి, జోగినాథ స్వామి. ఈ రాజరాజేశ్వర స్వామిగా చెప్తున్నా, మా పెద్దమ్మల పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాం. ఇక్కడ ఏవైతే యువకులు వచ్చిర్రో ఒక్క రూపాయి తీసుకోకుండా, సింగిల్ ఎన్పి తీసుకోకుండా, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా ఈరోజు పని చేస్తున్నాం మదన్న కోసం. అరే మా కోసం భయ మేము పనిచేస్తున్నది, మది కోసం కాదు, మదన్న అంటే ఎవరు మంది కాదు, మా కోసం. అరే మేమున్న టైం ఉంటే మాకెందుకు అయ్యే పైసలు, మేమే ఇస్తాం. ఈరోజు నేను మదన్న కోసం 100,000 రూపాయలు డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు డబ్బులు మదన్ ఇవ్వడం కాదు, అన్న గెలవాలి, బీఆర్ఎస్ టికెట్ తీసుకోవాలి, గెలవాలి. ఈరోజు 100,000 రూపాయలు మీ మీడియా సాక్షిగా నేను 100,000 రూపాయలు మదన్న కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అన్న మాకు 100 రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్నకే మేము ఇస్తాం. అన్న దగ్గర పెద్ద మసాలి సాక్షిగా చెప్తున్నాం, ఆయన దగ్గర మేము 100 రూపాయలు కూడా తెచ్చుకోలేము. మాకు అవసరం కూడా లేదన్న, మాకెందుకన్నా డబ్బులు? మా ఓటు చట్టసభలు ఉంటే మేమే పైకి ఎదుగుతాం. డబ్బు సంపాదించినా ఏం చేసినా అల్టిమేట్గా మనం కావాల్సింది ఏమైనా ఎదుగుదల కదన్న. ఆ ఎదుగుదల మా దాని కోసం మాకు ఇస్తాడు కదన్న పెద్దమ్మ తల్లి సాక్షిగా. అటువంటి నమ్మొద్దు, మేము 100 రూపాయలు కూడా తీసుకోలేము. ఇక్కడ ఉన్న ఎవరు యువకులు కూడా ఆటో ఛార్జ్ కాదు కదా, పెట్రోల్ కూడా ఇవ్వలేము, టిఫిన్ కూడా ఎవరికి ఇవ్వలేము అన్న. అంత నిష్పక్షపాతంగా అంత స్వచ్ఛందంగా వచ్చారన్న, అది ఆరోపణలు తప్పన్న, ఖండిస్తున్నాం. ఏం చెప్తారు, పెద్ద ఎత్తున యువకులు కూడా వచ్చారు, సరే మీరు మొదటి నుంచి ఒక మాట చెప్తూ ఉన్నారు ముదిరాజులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని. ఈరోజు నేను చాలామందిని చూశాను, ముదిరాజులే కాదు బీసీ వర్గాలంతా, ఇతర కులాల నుంచి కూడా గౌడన్నలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంటే ముదిరాజుల కాన్సెప్ట్తో వెళ్తూ ఉన్నారా, బహుజనవాదం అసెంబ్లీలోకి వెళ్ళాలని చెప్పదలుచుకున్నారు? అంటే మాకు కావాల్సింది ఏంటంటే ఊరాలి బహుజన నాయకుడు ఆయన. అంటే ఆయన పుట్టింది ముదిరాజులో బిడ్డ కాబట్టి, ఆయన ముదిరాజ్ జాతిలో ఆయన పుట్టింది కాబట్టి ఇక్కడ రిప్రజెంటేట్ చేస్తున్నారు ఆయన. ఎందుకంటే మా జాతిలో పుట్టిన మా జాతిలో కావాలని. అక్కడ మేము ఏం కోరుకునేది ఏంటంటే ఓ బహుజన శక్తిగా ఉన్నాడు, అన్ని వర్గాలకు సేవా కార్యక్రమాలు చేస్తుండు, ఆపద అంటే ఆదుకుంటుండు, నేనున్నా అని చెప్పి అర్ధరాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి తన కష్టాలు తీరుస్తుండు. అలాంటి వ్యక్తికి మేము ఖచ్చితంగా రిప్రజెంటేట్. నేనే ఇప్పుడు నేను బహుజన కాబట్టి నేను గౌడు, ఇక్కడ అందరు ముదిరాజులు లేరు, అన్ని క్యాస్టులు ఉన్నారు. నేను గౌడ, నేను ఒక గౌడ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఎందుకు కోరుకుంటున్నా అంటే మాకు కావాలి ఆయన, మా గొంతుక అసెంబ్లీలో కొట్లాడాలి, ఆ గొంతుక మాకు కావాలి. పటాన్చెరులో కేసీఆర్ గారు కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలి, సర్వే చేపిస్తారా ఇంకేం చేపిస్తారో మాకు తెలియదు. ఆయనకి ఇవ్వకపోతే పరిణామాలు ఎట్లా ఉంటాయి కూడా వాళ్ళకి కూడా తెలుసు, పెద్దలకు మేము చెప్పాలి. అదే పార్టీలో ఉన్నాం, అదే పార్టీలో కొట్లాడినాం, అదే పార్టీ కోసం పనిచేస్తున్నాం, అదే పార్టీలో అడిగేంత రక్కు కూడా మాకున్నది. ఎందుకంటే మేము ఆయన కోసం ఆయన అడిచాడులో కేసీఆర్ అడుగుజాడులో నడిచిన వాళ్ళం, పార్టీ బలోపేతంలో కృషి ఉన్నాం, పాత్రలో మాకుంది. అదే మా ఒక కుటుంబ పెద్దగా మేము కేసీఆర్ అడగడానికి కొట్లాడడానికి మాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకే కొట్లాడుతున్నాం, ఆయనతోటి అడుగుతున్నాం. మాకు టికెట్ రావాలి, మన పటాన్చెరులో మళ్ళీ ఆలోచన చేయాలి, నీలమధు టికెట్ ఇవ్వాలి, భారీ మెజార్టీలో గెలిపించుకొని మీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పి మీరు ఉన్న అందరి సాక్షిగా మేము కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇందాక మీరు అన్నారు, ఇందాక అన్నకు అడిగారు పైసలు ఎవడో ఇది ఎప్పుడు కాదు, వానికి ఇడికి రమ్మని తెలుస్తుంది. వాడు ఎవడో పైసలు పంపించినవాడు కాదు, అన్నవానికి ఇడికి రమ్మని తెలుస్తుంది. మాకు మేము కావాల్సింది ప్రేమ అనురాగాలు, ఆయన మంచితనం, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు మాకు నచ్చినాయి కాబట్టి ఇటు వరకు వచ్చినాం, పొద్దున వచ్చినాం, ఇప్పటివరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి నిలబడాలి. మేము ఆయనకు అండగా నిలబడాలి, ఇన్ని రోజులకు 1,000 మందికి అండగా నిలబడ్డాడు, ఈరోజు మేము ఆయనకు అండగా నిలబడతామని చెప్పడానికి రిప్రజెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. మేము మొన్న కూడా మేము టికెట్లు అనౌన్స్ చేసే ముందు కూడా ఇక్కడ పాదయాత్ర చేసినాం, ఆ రోజు కూడా కేసీఆర్కి మా విజ్ఞప్తి తెలవాలని చేసినాం, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాం. బహుశా రాబోయే రోజుల్లో ఈ బీసీల ఐక్యత ఎంత పెద్ద ఉద్యమాలకు పునాది పడుతుందో నాకు తెలియదు. నిజంగా సంతోషకరం అంది జోగిపేట గడ్డ, ఇదే క్లాక్ టవర్ కొన్ని వేల ఉద్యమాలకు నాంది పోసిన గడ్డ, అలాంటిది రేపు బహుజన ఉద్యమానికి కూడా నాంది పోస్తుంది, ఎవరికి తెలుసు. కాబట్టి మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం కేసీఆర్ గారికి, కేసీ సార్ గారు మళ్ళీ ఆలోచన చేయండి, ఈ జాతి బహుజన జాతి మీ వెనుక ఉంటుంది, మంచి ఆలోచన చేసి నీలం మధు గారికి టికెట్ ఇవ్వండి, అన్నింటిలో కూడా మీ వెనకడ మేము ఉంటాం, సంతోషంగా గెలిపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ చెప్పండి.
ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకి కౌంటర్ ఇచ్చేందుకు జోగిపేట నాయకులు సిద్ధమయ్యారు. ఈ రోజు న్యూస్ 16 సాక్షిగా 100,000 రూపాయలు నీలం మధు గెలుపు కోసం మావంతుగా మేమే ఇస్తూ ఉన్నామని చెప్పి స్థానిక కౌన్సిలర్ నాగరాజ్ చెక్ కూడా అందజేస్తూ ఉన్నారు. 100,000 రూపాయల చెక్ ని మీరు చూస్తూ ఉన్నారు. ఆ 100,000 రూపాయల చెక్ ని నీలం మధు గారికి అందజేయబోతూ ఉన్నారా? అవును, ఖచ్చితంగా అండి. ఏదైతే ఆడబిడ్డలు సైతం ఈరోజు నీలం మధన నిలబడాలి, గెలవాలని మొన్న చూసాం, మనం వార్తల్లో చూసాం 100,000 రూపాయలు చెక్ ఇచ్చిపోయారు. అంతకుముందు ఎవరు రెడ్డిలు వచ్చి కూడా తన ఆర్థిక సాయం ప్రకటించారు. నీలం మధన వాకీయడం కాదు, నీలం మధనకు ఆయన నిలబడాలి, గెలవాలని ఆకాంక్షతోని మేము మా సొంత డబ్బులు 100,000 రూపాయలు చెక్ ఈరోజు నీలం మధనకు ఇవ్వడానికి మేము ఈరోజు సాయంత్రం వెళ్తాం, అన్నకు అందజేస్తాం. ఈరోజు మీరు అడిగారు కాబట్టి ఈరోజు మీ ముంగట ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే అన్న దగ్గరికి వెళ్ళి ఇచ్చేటోళ్ళం. మాకు డబ్బులు ఇవ్వడం కాదు, మాకు డబ్బులు అవసరం లేదండి. ఆయన గెలుపు చాలు మాకు, ఆయన మీడియా ముఖంగా చెప్పొద్దు అనుకుని పర్సల్కి ఇద్దాం అనుకున్నాము. వాస్తవానికి ఇది వాళ్ళకు ఒక చెంపదెబ్బలాగా దీన్ని మేము ఈరోజు చూపిస్తున్నాం. మూర్ఖులకు దెబ్బ తీస్తుంది. మా జాతి గురించి, మా పుట్టుక నిచ్చిన ముద్రా జాతి గురించి, అందులోంచి పుట్టుకొచ్చిన నాయకుని గురించి మాత్రమే కొట్లాడుతున్నాం. కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ముద్రాజ్. 60,00,000 పైకిచ్చులుగా తెలంగాణలో ఇంత జనాభా ఉండి ఇంత ఏదంటే అది సాధించుకున్న మనుషులం మేము. 119 నియోజకవర్గాల్లో ఏ ఒక్కరి కూడా ముద్రాజు అనే కులానికి బీఫామ్ ఇవ్వకపోవడము, టికెట్ ఇవ్వకపోవడము చాలా దారుణము. ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ముద్రాజ్ సోదరులు, బహుజన సోదరులు అందరూ కలిసి ఉద్యమాలకు శ్రీకారం చుడతారు. ఇది మా ముఖ్యమంత్రి గారికి, మేము కూడా టీఆర్ఎస్ వ్యక్తులమే, మేము కూడా మా సీఎం గారి అడుగుజాడలే నడుస్తున్నాము. మా ముద్రాలను ప్రత్యేకంగా గుర్తించి మీ టికెట్ ఇవ్వగలరని మేము కోరుచున్నాము. అంటే వయసు సహకరించకపోయినా, నడవలేకపోయినా ఈ రోజు నీలమ్మద అనే వ్యక్తి కోసం సుమారు 1.5 కిలోమీటర్ మీరు కూడా నడిచాడు, పాదయాత్ర చేశారు. ఎందుకు వస్తుంది ఇంత అభిమానం, ఏం చెప్పదలుచుకున్నారు? అనాదిగా వస్తున్నటువంటి యొక్క మన ముదిరాజు కులం అన్ని విధాల అణచివేయబడినటువంటి కులం కాబట్టి, చట్టసభలలో మనకు ఇంత జనాభా ఉన్న కూడా మనకు ఎలాంటి ఏ ప్రభుత్వం కూడా మనకు సహకారం చేయలేదు. ఎందుకనంటే ఈనాడు ప్రభుత్వము చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలు చాలా మటుకు మంచి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది, దానికి నేను అభినందిస్తున్నాను. మిత్రులు, కేసీఆర్ గారు చాలా మంచి వ్యక్తి, అట్టడుగు వర్గాలను అభ్యున్నతికి చేయాలనే ఉద్దేశం చాలా ఉన్నా కూడా ఆచరణలో పెట్టలేకపోతున్నందుకు ఆయనకు మరి ఏమి అవరోధం వస్తుందో తెలియలేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము మనకు అధిక సంఖ్యలో ఉన్నటువంటి యొక్క ముదిరాజులు, ఏ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇదివరకు లేకుండ్రి, ఇప్పుడు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మన వాళ్ళలో ఎదుగుతున్నారు కాబట్టి, ఎదిగినారు కాబట్టి, ప్రజలలో అభిమానం పెంచుకున్నారు కాబట్టి, అటువంటి వ్యక్తులకు మీ ప్రభుత్వం నుండి మీ యొక్క పార్టీలో కానీ మీ దాంట్లో మేము, ఎందుకంటే మొన్ననే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్లకు కావలసినటువంటి శాసనసభలు కానీ, శాసన మండలిలో కానీ, కార్పొరేషన్ చైర్మన్గా కానీ వారికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశము మీ ప్రభుత్వంలో ఇచ్చి మా ఈ బడుగు బలహీన వర్గాలను ఆదుకొనవలసిందిగా మేము ప్రార్థించడం కూడా జరిగింది. కాబట్టి ప్రార్థిస్తూ మా యొక్క సంఖ్యాబలాన్ని రుజువు చేసుకోవడానికి ఈనాడు అది ఇక్కడ ఏ గడ్డ అయితే మనము ఇప్పుడు ఈరోజు ప్రొసెషన్ తీసినాము, ఇది మన విప్లవ గడ్డ, ఇది ఆంధ్ర మహాసభలు ఏర్పాటు చేసినటువంటి యొక్క జోగిపేట పట్టణము, అన్నిటికో చరిత్ర కలిగినటువంటి యొక్క ఈ జోగిపేట పట్టణంలో యువకులు ఈరోజు ఉత్సాహంగా ఈ ర్యాలీ తీసి ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలపాలనే ఉద్దేశంతో నన్ను నేను గ్రామంలో ఉన్న కూడా నన్ను పిలిపించుకోవడం జరిగింది. కానీ నా అభిప్రాయం కూడా కావున నా అభిప్రాయాన్ని నేను రాష్ట్ర నాయకత్వానికి, ముఖ్యంగా బడుగుల యొక్క అభ్యున్నతికి అనునిత్యం పోరాడుతున్నటువంటి, అనునిత్యం కష్టం చేస్తున్నటువంటి, అనునిత్యం ఆలోచన చేస్తున్నటువంటి యొక్క మన ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నాను. ఏదైతే ప్రజలు ఎక్కువ ఏది కోరుకుంటారో దాన్ని మీరు అమలు చేస్తే చాలా మేమందరం సంతోషిస్తామని మీ అందరితో మనవి చేస్తున్నాం. దయచేసి ఈ యొక్క ముదిరాజులను ఇక ముందైనా ఇప్పుడైనా మనకు కావలసినటువంటి యొక్క అర్హతకు కావలసినటువంటి యొక్క శాసనసభ్యత్వం కానీ ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా మనం చేస్తాం. అయితే ఓవరాల్గా జోగిపేట మొత్తం నీలం మధు ముదిరాజ్ నినాదాలతో మారుమోగిపోయింది. ఖచ్చితంగా 65,00,000 మంది ఉన్న జనాభాలో నీలం మధు లాంటి వ్యక్తి ఒక ప్రశ్నించే గొంతుకై తమ కోసం కొట్లాడతాడు కాబట్టి పటాన్చెరు టికెట్పై ఖచ్చితంగా సీఎం కేసీఆర్ పునరాలోచించుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈరోజు లైవ్లోనే
ఇక్కడ స్థానిక బిఆర్ఎస్ కౌన్సిలర్ గా ఉన్న నాగరాజ్ అనే వ్యక్తి ఎవరైతే పటాన్చెరు నియోజకవర్గంలో కొన్ని పుకార్లు లేపుతూ ఉన్నారు చాలా ప్రదేశాల్లో నీలం మధుకు మద్దతుగా ఉద్యమాలు రాస్తారోకలు జరుగుతున్నాయి నీలం మధు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు అని ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో నీలం మధు మాకేం ఇవ్వడం కాదు అవసరమైతే మేమే నీలం మధుకి ఎన్నికలకు వెళ్ళేందుకు ఎన్నికల ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి లైవ్ లో ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ లక్ష రూపాయల చెక్ని న్యూ 16 వేదికగా చూపించే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువకులతో పాటు ప్రతి ఒక్కళ్ళు నీలం మధుకి టికెట్ రావడంతోనే పటాన్చెరు వెళ్ళి ఆయన గెలిపించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూ 16 జోగిపేట్ నుంచి